ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో ఎర్రచందనం స్మగ్లర్లు కలకలం రేపారు. అడవిలో దారి తప్పి శ్రీవారి ఆలయానికి వెనుక వైపున ఉన్న మ్యూజియం దగ్గరకు నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు చేరుకున్నారు. ఫేస్ రికగ్నైజ్డ్ కెమెరాలు ఈ ఎర్రచందన స్మగ్లర్లను పట్టించాయి. తిరుమలలో యథేచ్ఛగా ఎర్రచందనం దోపిడీ జరుగుతోంది. స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. అయినా అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ విషయం నిన్న జరిగిన సంఘటన రుజువు చేసింది. అడవిలో ఎర్రచందనం కొట్టి తిరుమలకు వచ్చిన దొంగలు ఓ గోడ దూకుతూ సీసీ కెమెరాకి చిక్కారు. దీంతో టీటీడీ విజిలెన్స్ పోలీసులు అటవీ శాఖకు సమాచారం అందించారు. అప్పుడు ఎర్రచందనం దొంగలను అదుపులోకి తీసుకున్నారు. ఆ కూంబింగ్ ఆపరేషన్ టేకప్ చేసినప్పుడు వీళ్ళు కొంతమంది దుక్కులకొకరు పారిపోవడం జరిగింది. ఆ పారిపోయే ప్రాసెస్ లోనే కొంతమంది కింద వైపుకి వెళ్ళారు. కొండ కింద వైపుకు కొంతమంది కొండ ఎక్కి తిరుమల వైపుకి వచ్చారు. తిరుమల వైపుకి వచ్చిన వాళ్ళు వీళ్ళు సీసీటీవీ ఫుటేజ్ లో పడిన తర్వాత వీళ్ళు మన చేతికి దొరకడం జరిగింది. తర్వాత వీళ్ళని తీసుకుని మేము ఇంట్రాగేషన్ చేసి వాళ్ళు కొట్టిన ప్రాంతం ఏది అని చూస్తే అక్కడ ఇంకా మాకు కొన్ని మద్దులు కనిపించాయి. పట్టుబడిన వారందరూ తమిళనాడుకు చెందిన వారి. వారిలో యువకుడు బీఎస్సీ బీఈడీ చదువుకున్నాడు. ఎర్రచందనం కొట్టడానికి తీసుకువచ్చిన అతన్ని వంట వండే బాధ్యతల్లో నియమించారు. లాక్డౌన్ నేపథ్యంలో జీవనోపాధి లేక మొదటిసారి ఇలా వచ్చానని ఆ యువకుడు చెప్పాడు. తమిళనాడు ప్రభుత్వం పెట్టనున్న పరీక్షల్లో చదువుకోవడానికి హాస్టల్ ఫీజ్ 5,000, ట్యూషన్ ఫీజ్ 14,000 సంపాదించుకోవడానికి వచ్చానని తెలిపాడు. బీఎస్సీ బీఎడ్ పడిచింది సార్? బీఎస్సీ పడిచింగ్లా, అప్పుడు బీఈడి కూడా? అప్పుడు బీఎడ్. టీచింగ్ టీచింగ్ ప్రాక్టీస్. ఓకే, ఎదుకాక వందింగ? ఎప్పుడు వందింగ? కుటుంబ సూళ్ళాలి సార్. సరే, అంగా లాక్డౌన్ పడుతుంది. కోయంబత్తూర్ తిరుపూర్ ఊటీ లాక్డౌన్ పడుతుంది సార్. కృష్ణా మరాఠ్లా పోనా సార్? ముడి సార్. ఇదిలా ఉంటే సీసీ కెమెరాలో చూడకుండా ఉండి ఉంటే వీరందరూ తిరుమలలో ఏదో ఒక వాహనం ఎక్కి తిరుపతికి దిగేసేవారు. ఆ తర్వాత సొంత ఊర్లకు వెళ్లేవారు. తిరుమల కొండపైకి ఎర్రచందనం దొంగలు కొట్టడానికి కొందరు బస్సుల్లో వెళ్లి ఆ తర్వాత తిరుమలకు నడిచి వెళ్లేవారు. ఇప్పుడు తిరుమలకు వెళ్లడానికి దర్శనం టికెట్లు తప్పనిసరి కావడంతో తిరుపతి నుంచి తిరుమలకు నడిచి వెళ్లి అక్కడి నుంచి అడవికి వెళ్లి ఎర్రచందనం దొంగలు కొడుతున్నారు. తిరుగు ప్రయాణం మాత్రం బస్సుల్లోనో టాక్సీల్లోనో వెళ్తున్నారు. మొత్తంగా ప్రభుత్వం టీటీడీ అటవీ శాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.